మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం మిఠాపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గిరిజన తాండా మహిళలు మంగళ హారతులతో, బాజా భజంత్రీలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో యువజన సంఘాలు, టీఆర్ఎస్ కార్యకర్తలు 300 మంది ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నాయకత్వంలో యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పేదల సంక్షేమం కోసం తాను పాటుపడుతున్నానని, గిరిజనులకు తాను అండగా ఉంటానని చెప్పారు. ప్రజలు, మహిళలు, రైతులు ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంచిప్ప చెరువు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్యాకేజీ 2021-22 పాత డిజైన్ ప్రకారం కాలువల ద్వారా డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తాను కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డాక్టర్ భూపతిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు అమృతాపూర్ గంగాధర్, గజవాడ జైపాల్, సాయిబాబా, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4.5 సంవత్సరాల నుండి మన గ్రామంలో ఏమీ జరగలేదని చెప్పి పెద్దలు కంచెట్టి గంగాధర్ గారు, ఇంకా మన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రశ్నించాలా, మరి మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుడు, మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 4.5 ఏళ్లలో ఎందుకు చేయలేదు? అదే, ఎందుకు చేయలేదని మీరు అడగాలి కదా. అన్ని వర్గాల వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఇచ్చిన పార్టీ, మరి పడుగు బలహీన వర్గాల యొక్క కష్టాలను తెలిసిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా కూడా చాలా బాగుందని చెప్పి మేము ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాం అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ కు ఊరి పొరి మీద నుండి మేము తరిమి కొడతాం, వాళ్ళని ఊళ్ళకు రానియం. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి ఏమీ కూడా చేయలేదని చెప్పి అనే అంటే ప్రగాఢమైన పని అయిపోయింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరి బాజెడ్డి గోవర్ధన్ కానీ, ఇది కవిత, కేటీఆర్, కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంటికి పోవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా కాంగ్రెస్ వైపు వేవ్ పెరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున 80 నుండి 90 సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. నిజామాబాద్ రూరల్ అయితే భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని